తెలంగాణలో ఇప్పటికీ రెండు వేల రెండు వందల పదహారు మద్యం దుకాణాలు ఉన్నాయి తాజాగా ఇంకో రెండు వందల మద్యం దుకాణాలు ఓకే చేశారు ఇక్కడ అత్యధికంగా సంబరాలు చేసుకుంటుంది ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక వర్గం ఎందుకు అంటే మనకిక్కడ గతంలో చూస్తే గనక రాజకీయ నాయకుల ఆదాయ వనరే అది ప్రతి ఒక్క ఎమ్మెల్యేను లేకపోతే లోకల్ కార్పొరేటర్లో ఇట్లాగే లేదా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్పొరేటర్లో వీళ్ళ చేతుల్లోనే మద్యం దుకాణాలు ఉండే అది విచ్చలవిడిగా సాగిపోయేది ఒక్కొక్క మద్యం దుకాణానికి ఒక పది పదిహేను బెల్ట్ షాపులు బార్కు ఒక పదిహేను ఇరవై బెల్ట్ షాపులు ఇట్లాగ సాగిపోయింది మూడు పువ్వులు ఆరు కాయలు ఇక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం ఆ మద్యం దుకాణాలన్నింటిని స్వాధీనం చేసుకుని నడుపుతోందో బెల్ట్ షాపులు ఆపేసి పర్మిట్ రూములు ఆపేసిందో ఎప్పటికీ అక్రమం జరగదంటే అంటే ఖచ్చితంగా జరుగుతుంది అది ఐదు శాతం పది శాతం ఉంటుంది దొంగతనం జరిగిందని వ్యభిచారం జరిగిందని వాటిని చట్టబద్ధం చేయరు వాటిని ఆపడానికే ప్రభుత్వాలు ప్రయత్నించాలి ఇక్కడ ఆపడం కాకుండా ఆ వంకలు చూపెట్టి ప్రోత్సహిస్తూ వచ్చారు ఇంతకుముందు ఇప్పుడు రేట్లు పెంచడం ద్వారా తక్కువ తాగించడం అనేటువంటి కార్యక్రమం కూడా పక్కన జరుగుతుంది ఇట్లాంటి దశలో ఇక్కడిక మందు నుంచి ఆదాయం కుదరదు కాబట్టి తెలంగాణలో విపరీతమైన గిరాకీ ఏది వేలాలకి ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ అనమాట ఈ వ్యాపారాలకి దిగుతూ ఉన్నారు వందలాది మంది టెండర్లకి పా దిగుతున్నారు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ఇది క్రమక్రమంగా పెరిగిపోతుంది అన్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఈ పోటీ ఇక అక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే తెలంగాణలో మద్యం దుకాణాలు ఆంధ్ర వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి స్టేజీ దాకా వెళ్ళబోతుంది